నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల పర్యటన. మేడిగడ్డతో పాటు హన్నారం, సుందిల్ల బ్యారేజీలను పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ అధికారుల బృందం ఈ వారంలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. మరోవైపు రాష్ట్ర స్థాయి డ్యామ్ సేఫ్టీ ఆధ్వర్యంలో ఓ బృందము మంగళవారం బ్యారేజీలను పరిశీలించనున్నట్లు తెలిసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అతి తొందరలోనే ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్య రేవత్ సర్కారు ఏ శాఖలోనైనా ఏ పని చేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీకి వల్లు మండేటట్టుగా, ఆరు బీఆర్ఎస్ పార్టీకి వల్లు మండేటట్టుగా అతి తొందరలోనే ప్రతి శాఖలో ప్రతి వరకు చాలా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వర్క్ను ఇమ్మీడియట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవలసి వచ్చింది. రాష్ట్ర ప్రజలకు బాగు చేయడానికి, రాష్ట్ర ప్రజలను మంచి చేయడానికి రెండు పార్టీలకిన చెంప చెల్లుమనేటట్టుగా అతి తొందరలోనే రోజుకు 18 గంటలు పనిచేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలు గమనించి అన్ని చూస్తున్నారు. అతని పరిపాలనకు, ఇతని పరిపాలనకు, ఎతని పరిపాలనలో చంద్రశేఖరరావు పరిపాలనలో ఇంట్లో ఉన్నాడా, తర్వాత ప్రగతి భవన్లో ఉన్నాడా, లేకపోతే ఎర్రబల్లిది మన ఫామ్ హౌస్లో వండుకున్నాడా, ఆ టైపు కాదు. ఇక్కడ ఉన్న రేవత్ సర్కార్ ఏం చేస్తున్నారంటే ఏ విషయంలో అయినా ప్రజలకు ఎలాంటి లోటు కల్పించినా గత ప్రభుత్వము అతి తొందరలోనే చర్యలు తీసుకొని చాలా ఫాస్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన పనితనము మామూలుగా కాదు, ప్రజల్లో కనిపించాలని ప్రతి క్షణము ఆలోచనతో పనిచేస్తున్నారు. ప్రతి మనిషిని అందరినీ కలుపుకొని ఈరోజు అన్ని శాఖల్లో అన్ని నాయకుల్లో ముందుండి ఈ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల బృందం ఈ వారంలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉందంట. అంటే ఇంత స్పీడ్గా పని జరుగుతున్నది. కాబట్టి ఈ వారంలోనే రాష్ట్ర స్థాయి సేఫ్టీ ఆధారంలో ఒక బృందం మంగళవారం బ్యారేజీలను పరిశీలించనున్నట్టు తెలియజేశారు. కాబట్టి ఇందులో సెంట్రల్ పాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ స్టేషన్ గురించి వినా శాస్త్రవేత్తలతో పాటు మరికొందరికి సమాచారము. గత అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు పీవీఆర్స్కు బీటల వారగా అన్నారం సుందీల బ్యారేజీలను సిపేజ్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయంలో ఒక చోట సిపేజీని గుర్తించగా సుందీల బ్యారేజీలను గుర్తించి కెమికల్ గ్రౌండ్ చేశారు. ఇవన్నీ తాత్కాలిక డిజైన్ ప్రకారమే నిర్మాణం జరిగిందా లేదా నాణ్యత లోపించిందా, ఇసుక ఎక్కువగా మేట వేస్తున్నందున దీనివల్ల ప్రభావంలో మార్పు వచ్చిందా, సమస్య ఏందని గమనించడానికి ఈ అంశాలను లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది. కాబట్టి ఇందుకోసము త్వరలోనే ఎన్డీఎస్ఐ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోకి ఈ కమిటీ పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మేడిగడ్డలో పాటు సిపేజీ సమస్యను ఎదుర్కొన్న అన్నారం సుందిల బ్యారేజీలను ఈ నిర్మాణాలను పరిశీలించి బ్యారేజీలో భద్రతపై నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బజ్జా ఈ నెల 18న ఎన్డీఎస్ని చైర్మన్ కు కేంద్ర జలసంఘం చైర్మన్ లేఖ రాశారు. కాబట్టి మూడు డ్యాముల భద్రతపై ఎన్డీఎస్ఏ ధృవీకరించిన తర్వాత నేపథ్యంలో కమిటీ అభిప్రాయాలు సిఫారసులు చేసి మేడిగడ్డ బ్యారేజీలో బ్లాకుల పరిధిలో ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే పూర్తి కాక మరో బ్లాకులా చేస్తున్నట్టు తెలిసింది. కాబట్టి ఈ విషయంలో అతి తొందరలోనే ఈ లీకేజీల గురించి, ఈ ఖచ్చితంగా ఈ మేడిగడ్డ బ్యారేజీల్లో అన్ని బ్లాకుల్లో అతి తొందరలో రిపోర్ట్ ఇవ్వవలసిందిగా ఈ సుందిల్ల బ్యారేజ్ అయినా అన్నారమైనా మేడిగడ్డ అయినా ఈ బ్యారేజీ డీజిల్లను పరిశీలించి దీంట్లో ఎలా అయిపోయింది, ఎలా ఇలా తయారైపోయింది, దీంట్లో ఇసుక ఎక్కువగా వేట వేస్తున్నందువల్ల అయిందా, ప్రభావంలో మార్పు వచ్చిందా, సమస్య ఏంది అని తొందరగా రిపోర్ట్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయడానికి ముఖ్యమంత్రి సిఫారసులు జారీ చేశారు.